ఈరోజు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక రౌడీ పరిపాలనకు చిహ్నంగా, బెదిరింపు రాజ్యాలకి ఒక ఆనువాలుగా, మరి ఒక ఉన్మాద పరిపాలనకి గుర్తింపుగా ఉన్నటువంటి ఇటువంటి సమయంలో మరి పంచాయతీ ఎలక్షన్స్కి నామినేట్ చేసిన అభ్యర్థులందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్ చెప్తూ, అలానే ఈరోజు ఎలక్షన్స్ జరగటానికి ఇటు మరి ఎటువంటి పోరాటంలో ఎటువంటి తీర్పులతో ఈరోజు ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయో కూడా, మరి ఒక విలువైన న్యాయమైన తీర్పు ఇచ్చిన న్యాయ వ్యవస్థకి కూడా మా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, అసలు జనరల్గా ఒక మనిషి బాగున్నాడు అంటే ఏమంటారండి, అబ్బా వాళ్ళ జీవితం ఏంటండి, మూడు పువ్వులు ఆరు కాయలు సంతోషంగా ఉన్నారని జనరల్గా మన పెద్దలు కానీ ఎవరైనా ఒక బాగుపడిన వ్యక్తిని చూసి అంటాం. ప్రజలందరూ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఏపీ రాష్ట్ర పరిస్థితి ఏంటయ్యా బాబు అని పక్క రాష్ట్రాలని ఉన్న ప్రజల్ని అడుగుతుంటే, ఆ ఏముందండి మూడు కేసులు ఆరు నెలల జైలు అనే విధంగా ఉందండి. నిజమే కదా, ఏమండి ఇదేంటి అని ప్రశ్నిస్తే పిచ్చి వాళ్ళు అనే ముద్ర వేస్తున్నటువంటి ప్రభుత్వం, ఇది ఏంటి అని అడిగితే వీళ్ళకి మతి లేదు అని ముద్ర వేస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు మరి ఈ పరిపాలన ఎలా ఉన్నదనేది చాలా బాగా గ్రహిస్తున్నారనేది కూడా అధికార పక్షంలో ఉన్న ప్రభుత్వం తెలుసుకోవాలని మేము వాళ్ళకి తెలియజేస్తున్నామండి. మనకి జనరల్ గా నక్క ఒకటి ఉంటది, తెలుసు కదండి మనందరికీ, ఆ నక్కని ఏమంటామంటే దానికి ముందు ఒక బిరుదు ఉంటది, జిత్తులు మారి నక్క అని. అది ఎప్పుడు తను తాను తప్పించుకోవటానికి జిత్తులేస్తూ పాపం ప్రజలకు దొరికిపోతూ అవమాన పాలవుతూ ఉంటుంది. అందుకే అతి తెలివితేటలు ఉన్న వాళ్ళని న్యాయం లేని వాళ్ళని ఏమంటారంటే ఈ బుద్ధులు జిత్తులు మారి నక్కలు అని అంటారు. ఈరోజు ప్రభుత్వం కూడా జిత్తులు మారి నక్కలాగానే మరి తన వ్యవస్థను తన యొక్క ప్రవర్తనను ప్రవర్తిస్తున్నదే అనేది గ్రహించుకోలేకపోవటం చాలా మనందరం బాధపడుతున్నటువంటి విషయం అండి. ఈరోజు ఈ ప్రభుత్వం ఏమైపోతుందంటే, ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికి, రెండూ దొరకకపోతే మెళ్ళోకి, అలా అయిపోయిందండి ఈరోజు ప్రభుత్వం. ఈరోజు ప్రజల సొమ్మును వ్యర్థపరుస్తూ హైకోర్టులకి, హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టులకి, సుప్రీంకోర్టుల తీర్పులు వాళ్ళకి అనుకూలంగా లేకపోతే రౌడీ చాలికి. కాబట్టి ఇటువంటి ఈ యొక్క పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రంలో ఈరోజు స్థానిక ఎన్నికలు అనగానే ఎంతో ప్రజలలో ఒక టెన్షన్, నామినేషన్ వేసే దగ్గర నుంచి మరి ఎలక్షన్స్ జరగటానికి దగ్గర నుంచి కూడా. కాబట్టి ఈరోజు ప్రజలు దయుంచి ఒకటి ఆలోచించాలని, మరి ఎంతో అభివృద్ధి పథకంలోకి వెళ్లే ఒక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైదరాబాద్, ఈరోజు ఎవరిని దేహి అని అడగకుండా ఈరోజు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎంతో సంతోషంతో అభివృద్ధి పథకాలలో ఉన్నారంటే దానికి మూలమైనటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తను ఎంతో కృషితో, తను ఎంతో పట్టుదలతో ఏపీ రాష్ట్రాన్ని కూడా అటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పడే తాపత్రయాన్ని ప్రజలు అర్థం చేసుకొని మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవటానికి ఇది ఒక మూలమైన మెట్టుగా ప్రతి ఒక్కరు కూడా మనస్సాక్షి కలిగి ఆలోచించవలసినటువంటి విషయాలు ఈరోజు మీ ముందుకు మేము తీసుకురావటానికి చాలా సంతోషపడుతున్నామండి. ఈరోజు మన రాష్ట్రంలో మనం ఆలోచించుకుంటే మొట్టమొదటి పెట్టుబడులు లేనటువంటి స్థితిలో ఉన్న రాష్ట్రం ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్రం. అభివృద్ధి లేని రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రం ఏదిగా ఉన్నదంటే ఆంధ్ర రాష్ట్రం. ప్రజల ధనాన్ని వ్యర్థమైన ఖర్చులు చేస్తూ కోర్టుల దగ్గర అనేకమైనటువంటి చీవాట్లు పెడుతూ, మరి ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు ఇన్ని పథకాలు, ఎలా ప్రజల్ని మభ్య పెడుతున్నారని కొన్ని విషయాలు ప్రతి ఒక్క పౌరుడు కూడా, ఓటు వేసే పౌరుడి దగ్గర నుంచి మిడిల్ క్లాస్ నుంచి అబోవ్ మిడిల్ క్లాస్ వరకు ఉన్న ప్రజలు కూడా ఆలోచించవలసినటువంటి విషయాలు కొన్ని మీ ముందు పెడుతున్నామండి. ఈరోజు పక్క రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ ఓపెన్ గా పబ్లిక్ వాళ్ళ యొక్క టాక్ ఏమంటున్నారు అంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు తెలియగలిగిన వాళ్ళు అని నిరూపించుకోవటానికి స్థానిక ఎన్నికలు ఒక కారణంగా ఉన్నాయమ్మా, ఈరోజు వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని మరి పక్క రాష్ట్రాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నా కూడా ఓపెన్ గా మరి వాళ్ళ యొక్క నిర్ణయాలు అనేది కూడా తెలియని వాళ్ళు తెలుసుకోవాలని చెప్పని మేము తెలియజేస్తున్నామండి. ఈరోజు మనము ఈ ఎలక్షన్ యొక్క నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా శభాష అనిపించుకునే విధముగా ఉండాలని వీటిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు మన ప్రభుత్వం తీసుకొచ్చే పథకాల్లో ఒక పథకం అండి, అమ్మ ఒడి అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. దీనికి ఏం చేస్తున్నారండి, ఆ అమ్మ ఒడి పథకానికి సంవత్సరానికి
14,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పని వాళ్ళ ఒక మేనిఫెస్టోలో పెట్టారు. ఈ అమ్మ ఒడి పథకానికి సంవత్సరానికి 14,000 రూపాయలు ఇస్తూ ప్రభుత్వం నెల నెల ఒక సగటి మనిషి మీద వేసే ఖర్చును కూడా ఒక్కసారి ఆలోచించండి. కరెంటు బిల్లుల కింద సుమారు రమారమి ఒక 1,200 రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. పెట్రోల్ ధర పెంచేశారు, దాని కొరకే దగ్గర ధర 1,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మన నిత్యావసర ధరల్ని ఎంత పెంచారు, సగటి మానవుడు వాటిని కొనటానికి ఎంత కష్టాలు పడుతున్నారు. నెల నెల రమారమి మనం చూసుకుంటే ఆ కుటుంబానికి కూడా 3,000 రూపాయలు బాతున్నటువంటి ప్రభుత్వం ఇది. మరి మందు అనేదే అసలు లేకుండా చేస్తాం, జగనన్న మందుకు విరుద్ధం. మద్యం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదని ఓట్లకు ముందు ప్రబుద్ధాలు పలికినటువంటి కొన్ని మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు అడ్రస్ లేకుండా పోయి ఈరోజు ఆ మందును కూడా ఒక చీప్ క్వాలిటీకి చీప్ లిక్కర్స్ తయారు చేసి ప్రజల్ని మభ్యపరుస్తూ వాళ్ళ బలహీనతలను క్యాష్ గా చేసుకుంటూ సగటున నెలకి ఒక మనిషి మీద ప్రభుత్వం వేస్తున్నటువంటి భారం 8,000 రూపాయలు. ఇక ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని ప్రతీది ప్రజల నెత్తి మీద బాదుతూ దగ్గర దగ్గర నెలకి ఒక సగటు మనిషి తనకు తెలిసి గాని తెలియక గాని 2,000 రూపాయలు ట్యాక్స్ పే చేస్తున్నాడు అనేది వాస్తవం అండి. ప్రజలారా, ఒక్కసారి మనసు పెట్టి జ్ఞానంతో ఒక్కసారి ఆలోచిస్తే ఎప్పుడో సంవత్సరానికి ఒక్క 14,000 రూపాయల అమ్మ ఒడి పథకం అంటూ ఈ గవర్నమెంట్ మనకు పే చేస్తూ నెల నెల 14,000 రూపాయలు వీళ్ళు వసూలు చేస్తున్నారు అన్నది వాస్తవం కాదా? అభివృద్ధి లేకుండా, ఆదాయాలు లేకుండా, పెట్టుబడులు లేకుండా, ఏ ఒక్క డెవలప్మెంట్ లేకుండా ప్రజలను ఎంత మభ్యపెట్టి డబ్బులను గుంజుతున్నటువంటి ప్రభుత్వం అనేది ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. ఏమండి, మనకి ఆ ఒక ప్రాణి ఉంది, చిన్న ప్రాణి, దాని పేరేంటంటే జలగ కదండి. మనం నీళ్ళలో దిగుతాం, అబ్బా హాయిగా ఆడుకుంటున్నాం, నీళ్ళు ఎంతో బాగున్నాయి, ఎంజాయ్ అనుకుంటాం, కానీ ఆ జలగ మనల్ని పట్టుకున్నది తెలియదు, అది మన శరీరంలో రక్తం అంతా పీలుస్తున్నది మనకు తెలియదు, ఆఖరికి దానికి మరి మన ఒంట్లో ఉన్న రక్తం అంతా పీల్చి పిప్పు చేసే వరకు కూడా అది వదలదు అనే దానికి సాదృశ్యంగా ఉన్నదే ఈరోజు జగన్ గారి ప్రభుత్వం. అందుకే ప్రజలందరూ ఏమంటున్నారో తెలుసా అండి, అన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాదండి, అన్న ప్రభుత్వం జలగన్న ప్రభుత్వం అనే విధంగా మనకి తెలియకుండానే మనం వెళ్ళిపోతున్నాం అనేదని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలండి. ఈరోజు ట్యాక్సుల రూపంలో మీరు రావుతున్నటువంటి సొమ్ము ఏమైంది అని చెప్పని ఈ గవర్నమెంట్ ని మేము ప్రశ్నిస్తున్నామండి. కేంద్రం నుంచి 2,00,000 రూపాయలు మీరు తీసుకొస్తున్నారు కదా, ఆ సొమ్ము అంతా మీరు ఏం చేస్తున్నారని చెప్పని ఈ రోజు మేము ప్రతిపక్ష పార్టీలోంచి మిమ్మల్ని అడుగుతున్నామండి. ఒక్క కంపెనీ లేదు, ఒక్క ఉద్యోగం లేదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారు ప్రజలకి ఈ పథకాలలో డబ్బు అంటే జలగలలాగా ప్రజలకు తెలియకుండానే ట్యాక్సుల రూపంలో ఖర్చులన్నీ పెంచి తీస్తున్నారు. ఆ డబ్బులు అనేది కూడా ప్రజలు తెలుసుకుంటారని తెలుసుకోండి. ఈరోజు ప్రజలను మనం చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తుంటే గుండె మండిపోతుందండి. ఒక్క రోడ్డు సరి లేకుండా రౌడీయిజాలు, వాళ్ళ యొక్క అన్యాయాలు, అక్రమాలు మనం అంతా కూడా గమనిస్తున్నారని కూడా మరి ప్రజలు తెలుసుకోవాలండి. రెండవదిగా మనం చూస్తే రేషన్ గురించి అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏమి మభ్య పెడుతున్నారు, ఎంత మసిబూసి మారడికాయ చేస్తున్నారండి. ఒకప్పుడు రేషన్ కి గత ప్రభుత్వంలో పెట్టిన ఖర్చు ఏంటంటే కేవలం 7,000 రూపాయలు మాత్రమే. మరి ఇప్పుడు ఆ రేషన్ డీలర్ కి 7,000 రూపాయలు ప్లస్ ఆ యొక్క సరుకులు అందించే వాలంటీర్ కి 5,000 రూపాయలు ప్లస్ మరి ఆ యొక్క వ్యాన్ ఇప్పుడు పెట్టారు కదా, నెల మొత్తంలో ఒక రోజేనండి ఆ వ్యాన్ తిరిగేది, ఆ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు రూపాయి. తర్వాత అవన్నీ చూస్తే ఎక్కడెక్కడ ఖాళీగా కూర్చున్నటువంటి వ్యానులు, ఆ వ్యాన్ డ్రైవర్ కి 10,000 రూపాయలు ప్లస్ ఆ వ్యాన్ కి ఈఎంఐ కట్టాలి కదా వీళ్ళు కన్న వ్యాన్లు కి, ఆ 8,000 రూపాయలు ప్లస్ ఆ వ్యాన్ల సరుకులు అందించడానికి అసిస్టెంట్ కి 2,000 రూపాయలు, అంటే నెలకి 32,000 రూపాయలు. ఎంత సొమ్ముని వ్యర్థపరుస్తూ మరి ఆ మంత్ అంతా నెల లేకుండా కూర్చున్నటువంటి ఆ వ్యాన్ల్ని కనీసం ప్రజల మీద ప్రేమతో ఫ్రీ సర్వీసులు కదా తిప్పండి, కొంచెం జ్ఞానం పెట్టి ఆలోచించి పరిపాలన చేయండి. జలగ ప్రభుత్వం, జలగన్న ప్రభుత్వం ప్రజల సొమ్మును వ్యర్థపరచడానికి మీకు ఎవరు హక్కు ఇవ్వలేదు అనేది ముందుగా తెలుసుకోండి. ఈ రోజు పంచాయతీ ఎలక్షన్ లో ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్ కానీ అబో మిడిల్ క్లాస్ కానీ ప్రతి ఒక్కరు ఆలోచించవలసినటువంటి విషయాలు ఏమండి, ఈరోజు ఇసుక ఒకప్పుడు ఉచితంగా,
ఎంతో అభివృద్ధి పథకంలో ప్రతి ఒక్కరు సంతోషంగా కొనుక్కునే విసుక బయటికి వెళ్తే ప్రజలు అంటున్నటువంటి మాటలు ఏంటి అంటే, బంగారమైన కొనుక్కుంటాం గాని ఆంధ్ర రాష్ట్రంలో ఇసుకను కొనుక్కోలేకపోతున్నామమ్మా అని చెప్పని. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కూడా నెత్తి మీద తెల్లగుడ్డ వేసుకొని మా బ్రతుకులేంటి మా పరిస్థితి ఏంటి అని ఈరోజు పక్క రాష్ట్రాలకి వాళ్ళు వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వెళ్ళిపోతుంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ సంతోషంలో చప్పట్లు కొట్టుకుంటున్నారు. ఈ జలగన్న ప్రభుత్వానికి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయి అభివృద్ధి చెందుతున్నాయి అని చెప్పని. ఈరోజు ఇసుక ధరలు చూస్తే బంగారం రేట్ల కన్నా పెంచేశారు.